హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మొదటి టిప్ వచ్చేసండి, ఈ మధ్యకాలంలో అందరూ ప్లాస్టిక్ చీపుర్లనే యూస్ చేస్తూ ఉన్నారు కదా, ఆ ప్లాస్టిక్ చీపుర్ నుంచి ఒక పోస్ అయితే మనము తీసుకోవాలండి. ఒక ప్లాస్టిక్ చిప్పురు పుల్లని అయితే తీసుకోవాలి అనమాట. తీసుకున్న తర్వాత బట్స్ పుల్ల ఒకటి తీసుకోనండి, దానికి ఒకవైపు పత్తిని అయితే తీసేసేయాలన్నమాట. వీడియోలో చూస్తున్నారు కదండి, ఒక సైడే మనకి పత్తి అనేది ఉంది, ఇంకొక సైడ్ అయితే నేను తీసేసానమాట. ఇప్పుడు ఆ చిప్పురు పుల్ల తీసుకున్నాం కదండి, ప్లాస్టిక్ చిప్పురు పుల్లని, దాన్ని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న షేప్లో అయితే దానిని పట్టుకొని దీని లోపల అయితే పెట్టేయాలండి, ఆ బట్స్ పుల్ల లోపల. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ చిప్పురు పుల్లలో మనము సూదిని పెట్టుకోవాలండి. ఎంత సన్నగా ఉన్న సూది అయినా సరే అన్నమాట, హోలు మనము ఏదైనా సరే ఇందులో అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆ ప్లాస్టిక్ చిప్పురు పుల్లని మనము రౌండ్ షేప్లో పెట్టాం కదండి, ఆ రౌండ్ షేప్లోకి మనము దారాన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పైకి మనము సూజీని తీస్తే సరిపోతుందండి, దారం అయితే సూజీలోకి వచ్చేస్తుందండి. ఇలాంటి స్టూల్ ఒకటి ఉంటే చాలు, మనము ఎన్ని సూజీల్లోకైనా సరే దారాన్ని చాలా ఈజీగా ఎక్కించవచ్చు. పెద్దవాళ్ళే కానీ ఎవరైనా సరే అండి, వయసు భయపడిన వాళ్ళు కానీ ఎవరైనా సరే సూదిని ఈ విధంగా ఆ దారం ఎక్కించలేకపోతున్నారు అలాంటి అనుకున్న వాళ్ళు ఈ విధంగా ఒక స్టూల్ రెడీ చేసి పెట్టుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, ఈ టిప్ని మనం చేయాల్సింది రాత్రి పడుకునే ముందండి. అర్ర బకెట్ వరకు మనమైతే నార్మల్ నీళ్ళు కానీ గోరువెచ్చని నీళ్ళు కానీ తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఆ బకెట్లోకి ఆపిల్ సీడ్ వెనిగర్ అయితే వేయాలన్నమాట. వేసుకొని ఇందులో అయితే మనము మన కాళ్ళను అయితే పెట్టుకోవాలండి. ఒక 15 మినిట్స్ అయితే కాళ్ళను ఈ విధంగా బకెట్లో అయితే పెట్టేయాలి. ఇలా పెట్టడం వల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే, కాళ్ళ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటే పోతుంది, అంతేకాకుండా మన కాళ్ళకి మంచి రిలీఫ్గా అయితే ఉంటుందండి. మన కాళ్ళను మనము ఏ విధమైన కేరింగ్ అయినా తీసుకోవాలి అనుకుంటే ఈ ఆపిల్ సీడ్ వెనిగర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక 15 మినిట్స్ తర్వాత బయటికి తీసిన ఈ కాళ్ళని పొడి క్లాత్తో అయితే తుడుచుకోవాలండి. కాళ్ళు అయితే చాలా రిలాక్స్డ్గా ఉంటాయన్నమాట. కొంతమంది ఎక్కువ సాక్స్ వేసుకోవడం వల్ల కాళ్ళు అయితే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది, ఆ స్మెల్ కూడా పోతుంది ఈ విధంగా చేయడం వల్ల. వాటర్లో నుంచి తీసిన ఈ కాళ్ళు అయితే చాలా మృదువుగా అయితే ఉంటాయండి. ఇంకా రాత్రి పడుకునే ముందు కాళ్ళుకి ఎలాంటి సాక్స్ అయితే వేసుకోకుండా అలాగే పడుకోవాలండి. ఇది యూజ్ చేసిన తర్వాత ట్రై చేయండి, మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మరొక టిప్ వచ్చేసండి, ఎప్పుడైనా సరే మన పెన్ను అప్పుడప్పుడు రాస్తూ రాయకుండా అయిపోయింది అనుకుంటే ఇలా ట్రై చేయండి, మీ పెన్ను బాగా అయితే రాస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ పెన్ను అయితే అప్పుడప్పుడు రాస్తుంది, అప్పుడప్పుడు రాయట్లేదండి. అలాంటప్పుడు నేను కాసేపు అయితే వాటర్లో అయితే పెట్టాను పెన్నని. ఒక 2-3 మినిట్స్ పెట్టిన తర్వాత వాటర్లో నుంచి తీసేసి ఇంకైతే రాశానండి. ఇదైతే చాలా బాగా రాస్తూ ఉందన్నమాట. ఇక్కడ మీకు నేను చూపిస్తాను చూడండి, ఎంత మంచిగా అయితే పెన్ను అంటుతూ ఉందో. ఇలా మనము ఎన్నో పెన్నాలని మనకు పనికిరావని పడేస్తూ ఉంటాము, అలా పడేయకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మరొక టిప్ అండి, పిల్లల దగ్గర చిన్న పెన్సిల్ ఉంది అని చెప్పేసి వాళ్ళు పడేస్తూ ఉంటారు, అంతేకాదు రాయడానికి కూడా వాళ్ళకి వీలుగా అయితే ఉండదన్నమాట. అలాంటప్పుడు పెన్నుకున్న ఇలాంటి బుర్రని తీసి ఆ బుర్ర లోపల మనము పెన్సిల్ని కానీ పెట్టి వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఈ పెన్సిల్ పెద్దదైపోతుంది, వాళ్ళకి రాయడానికి కూడా మంచి వీలుగా ఉంటుంది. చూస్తున్నారు కదా వీడియోలో ఎంత చక్కగా యూజ్ అవుతుందో ఈ టిప్, ట్రై చేయండి బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, ఒక పాత్రలోకి మీరు సోపు లిక్విడ్ అయినా కానీ లేకపోతే విమ్ లిక్విడ్ అయినా సరే తీసుకొని అందులో ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని ఈ విధంగా మనము లిక్విడ్లా తయారు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అందులో న్యూస్ పేపర్ చిన్న చిన్న ముక్కలుగా చింపి అందులో అయితే వేసుకోవాలండి. కాసేపు అయితే నాననివ్వాలన్నమాట. ఇది బాగా నానింది అనుకున్నప్పుడు దీనిని మనము పాత్రల్ని కడగడానికి యూజ్ చేస్తామండి. ఎందుకు అంటే మనము నాన్ వెజ్ తిన్నప్పుడు పాత్రలు ఎక్కువ స్మెల్ అనేటు వస్తూ ఉంటాయండి, ఫిష్ కానీ చికెన్ కానీ, అలాగే ఎగ్ స్మెల్ కూడా కొంతమందికి పట్టదండి. కొంతమంది అయితే చేపల కూరతో తిన్న ఆ గిన్నెని 2-3 రోజులు అస్సలు తిననే తినరండి, ఎందుకు అంటే అందులో నుంచి చేపల స్మెల్ వస్తుంది అని. అలాంటప్పుడు ఈ విధంగా ఈ పేపర్తో క్లీన్ చేసి చూడండి, మీకు అందులో నుంచి చేపల స్మెల్లే కానీ
ఇంకా నీచు వాసన కానీ ఏది కూడా రానే రాదనమాట. మీరు నార్మల్గా ఏ స్టీల్ స్క్రబ్బర్ వేసి రుద్దినా కూడా పోని ఆ వాసన ఇలా చేసి చూడండి, చాలా ఈజీగా పోతుంది. అంతేకాకుండా పాత్రల పైన మచ్చలు కూడా పడవన్నమాట. ఇంకా మన పాత్రలు తలతలలాడు ఇంకా మిగిలిపోయిన ఈ పేపర్ని, ఈ లిక్విడ్ని మనము సింక్ క్లీన్ చేయడానికి అయితే యూజ్ చేయించండి. మనము స్టీల్ సింక్ ఉంటుంది కదండి, అదైతే బాగా మురికిగా గారపట్టినట్టుగా ఉంటుందన్నమాట. ఆ స్టీల్ సింక్ క్లీన్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట. అంతేకాదు ఇలాంటి సింక్ అయినా కూడా చాలా బాగా ఇందులో ఉన్న పాచినే కానీ స్మెల్నే కానీ ఏదైనా తీసేస్తుంది. చూడండి, ఈ పేపర్తో మనం ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల పాత్రలు మనం అన్నీ సింక్లో వేసి పెట్టేస్తాం కాదండి. ఫిష్ తిన్న తర్వాత ఏదైనా ఎగ్ ఆమ్లెట్ వేసుకున్న పాత్ర కూడా అలా సింక్లో వదిలేసామనుకోండి, ఆ సింక్ అంతా ఎగ్ స్మెల్లే వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ విధంగా క్లీన్ చేసి చూడండి, మీకు ఆ నీచు స్మెల్ అనేది రానే రాదు. ఈ టిప్పు చాలా వరకు అందరికీ యూజ్ అవుతుందండి. ఈ టిప్ కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలా పేపర్ లిక్విడ్తో దీనిని క్లీన్ చేసిన తర్వాత చూడండి సింక్ ఏ విధంగా మీకు కనిపిస్తూ ఉందో. చూస్తున్నారు కదా ఎంత అందంగా మెరిసిపోతూ ఉందో, ట్రై చేయండి మీరు కూడాను. మరొక టిప్ వచ్చేసండి, మనము అల్లాన్ని అలా కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, అది 2 రోజులకే పాచిపోయినట్టు కుళ్ళిపోయినట్టు అయిపోతూ ఉంటుందండి. అలాంటప్పుడు ఒక గాజు పాత్రలో నీళ్ళని తీసుకొని ఆ నీళ్ళల్లో అల్లాన్ని వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోండి, ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఎన్ని రోజులైనా సరే. ట్రై చేయండి, ఈ టిప్స్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇందులో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి.